తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యారు. దేశమంతటా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. పాన్ ఇండియా హీరో అంటే ప్రభాసే అన్నంత పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సెట్స్ లో ఉన్న ప్రాజెక్ట్ కే సినిమా తర్వాత హాలీవుడ్ హీరో అయినా ఆశ్చర్యపడనక్కర్లేదట. ఈ మాట అనేది ప్రముఖ నిర్మాత అశ్విని దత్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతి బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేశంలోని అత్యధికంగా ఖర్చు పెడుతున్న సినిమా ఇదేనట. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముందు నుంచి ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో రూపొందిస్తున్నారు. అందుకు తగినట్టుగానే ఈ సినిమా కోసం కొత్తగా కార్లు తయారు చేస్తున్నారు. ఇటీవలే రీఇన్వెంటింగ్ ది వీల్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఒక టైర్ కోసం చిత్ర యూనిట్ ఎంత కష్టపడిందో ఆ వీడియోలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ టైర్ సాయంతోనే ప్రభాస్ టైం ట్రావెల్ చేస్తారట. ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. నిజానికి ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడం అనుమానమేనని అంటున్నారు. సోమవారం రవితేజ సినిమా ఈగల్ పోస్టర్ విడుదలైంది. ఇందులో సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ సంస్థ నిర్మిస్తోంది. పీపుల్ మీడియా ప్రభాస్ కు చాలా క్లోజ్. ఈ సంస్థ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఓ సినిమాను నిర్మిస్తుంది కూడా. అంతేనా, ఆది పురుష్ మూవీ హక్కులను కోట్లకు కోట్లు పెట్టి కొనుక్కుంది. దీంతో పాటు ప్రభాస్ త్వరలో నటించబోతున్న స్పిరిట్ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించబోతోంది. ఇలా 3 సినిమాలకు టేక్ ఓవర్ చేసి ప్రభాస్ కు చాలా దగ్గరైంది పీపుల్ మీడియా. ప్రాజెక్ట్ కే సినిమా సంక్రాంతికి రాదని తెలుసుకున్న తర్వాతే పీపుల్ మీడియా వారు ఈగల్ సంక్రాంతికి షెడ్యూల్ చేసుకున్నారట. అయితే ఇందులో వాస్తవం ఎంతో తెలియదు. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కే కోసం మ్యూజిక్ వర్క్ ను సంతోష్ నారాయణన్ మొదలుపెట్టారు. సైఫై జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.